సపోటా పండ్లు తినటం శరీరానికి ఎంతో మంచిది. ముఖ్యంగా సీజన్లో దొరికే పండ్లను తింటే ఇంకా మంచిది. చాలా రకాల పండ్లలో విటమిన్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాంటి వాటిలో సపోటా ఒకటి. సపోటా పండును ఎలా తిన్నా తాగినా లాభాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక సపోటా పండులో మనకు ఎన్నో రకాల పోషకాలు లభించడంతో పాటు ఆ పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. సపోటా పండులో ఫోలెట్, ఐరన్, పొటాషియం, కాల్షియం, మినరల్స్, విటమిన్స్ వంటి పోషక పదార్థాలు ఉంటాయి. అంతేకాదు ఈ సపోటా పండులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక సపోటాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరంలోని వైరస్, బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్లను రాకుండా కాపాడతాయి. సపోటా పండులో కాల్షియం ఉండటం వల్ల ఎముకలు, పళ్ళు దృఢంగా మారడానికి సహాయపడతాయి. ఇక ఇందులో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటి సమస్యలు కూడా దూరమవుతాయి. ఎవరైనా సరే చూపు మందగించిందని బాధపడేవారు క్రమం తప్పకుండా సపోటాలు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, పీచు పదార్థాలు ఉండటం వల్ల క్యాన్సర్ కారక వైరస్ను నాశనం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. గర్భం ధరించిన స్త్రీలు, బాలింతలు కూడా సపోటా పండ్లు తినవచ్చునని వైద్యులు సలహా ఇస్తున్నారు. క్యాన్సర్తో బాధపడుతున్న వారు కూడా ప్రతిరోజు రెండేసి చొప్పున సపోటా పండ్లు తినడం వల్ల వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.